नमस्ते महबूबाबाद टीवी न्यूज को स्वागत ना पेरु रजिता प्रपंचा की प्रत्यान्मा मार्क सिद्धांत कम्यूनिजमेन सीपीएम राष्ट्र कार्यदर्शी तमिनेरी वीरभद्रं अ प्रपंच अप्रजास्वामिक दोपड़ी व्यवस्थक कम्यूनिजम विरुद्ध पनीचे प्रजा को निजम श्रेयस अद्घाटार वंदे कम्यूनिस्ट उद्यम प्रस्था पुरस्कुनी महबूबाबाद पटण में सीपीएम जिला कार्यवर्गम एर्पट्ट सदस्य में तमिनेरी माटा बीजेपी प्रभुत्म रैतक व्यतिरेक विधान अवलंबिंदी रैत संपदन कॉर्पोरेट शक्त दोचिपेत आवेदन व्यक्त పటిష్టమైన ప్రభుత్వ వ్యవస్థలు అవసరమని ఇవి ఆర్థికంగా బలమైనవిగా ఉండి ప్రజల స్థితిగతులు బాగుచేసేవిగా ఉండాలని తమ్మినేరి పేర్కొన్నారు సభకు సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ అధ్యక్షత వహించారు జిల్లా సూర్ణపు సోమయ్య అల్వాల వీరయ్య జి రాజయ్య ఆకుల రాజు సెట్టి వెంకన్న మహిళా నాయకురాలు గాడిపల్లి ప్రమీల దదిత ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీ యొక్క 100 ఏళ్ల ప్రస్థానం గురించి మహబూబాబాద్ జిల్లాలో మంచి మీటింగ్ జరిగింది 100 మంది కార్యకర్తలు హాజరయ్యారు దానికి మొదల 20లో కాస్కేడ్లో ఏర్పాటైనటువంటి కమ్యూనిస్ట్ ఉద్యమం ఈ 100 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది ఎన్నో విజయాలు సాధించింది వాస్తవానికి భారతదేశ చరిత్రలో స్వాతంత్రానికి ముందు స్వాతంత్రానికి ఎజెండాను రూపొందించడం సంపూర్ణ స్వాతంత్రం ఎజెండాగా ఉండాలని పదే పదే 21 నుంచి 29 దాకా కొట్లాడి ఆ నినాదాన్ని ఎంతో స్వాతంత్రోద్యమం ముందు ఆమోదింపజేసినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ అలాగే లౌకిక ప్రజాస్వామ్యం ఆర్థిక స్వావలంబన సామాజిక న్యాయం ఫెడరల్ రాజ్యాంగం ఇలాంటి నాలుగు ముఖ్యమైనటువంటి పునాదులు భారత రాజ్యాంగానికి ఏర్పాటు చేయడంలో కమ్యూనిస్ట్ చాలా కీలక పాత్ర వహించారు ఈ అన్ని విషయాల్లో కూడా సుదీర్ఘ పోరాటాలు నడిపారు భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో చాలా కీలకమైన కృషి చేశారు చివరికి రాజ్యాంగ నిర్మాతలైన డాక్టర్ అంబేద్కర్ గారు మొత్తం రాజ్యాంగ పంపించినా ఈ నాలుగు అంశాలని కమ్యూనిస్టులు ఏదైతే కేంద్రీకరించి కృషి చేసి రూపొందించినటువంటి భాగాలు ఉన్నాయో దీన్నే కోర్ కాంటెంట్గా రాజ్యాంగం రూపొందింది దానికోసం చేసినటువంటి పోరాటాల్లో ముఖ్యంగా భూమి కోసం వృత్తి కోసం సాగిన పోరాటంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చాలా కీలకమైనది భూ సమస్యని మొత్తం భారతదేశంలోనే ఎజెండాగా తీసుకొచ్చినటువంటి గొప్ప పోరాటం అలాగే ట్రావెన్కూర్ సంస్థానానికి వ్యతిరేకంగా జరిగిన పునపుర వాయిలర్ పోరాటం వర్లి ఆదివాసుల యొక్క తిరుగుబాటు బెంగాల్లో సాగిన దెబాగా ఉద్యమం పాలు చేస్తున్న రైతులకు భూమి హక్కులు కావాలని చేసిన ఉద్యమం కానీ బాంబేలో కార్మిక వర్గం చేసినటువంటి సమ్మెలు తిరుగుబాటు కానీ ఇవన్నీ కూడా భారత కమ్యూనిస్ట్ మైలురాళ్ళుగా చెప్పదగినటువంటి పోరాటం ఆ తర్వాత 90 నుంచి స్వాతంత్రం తర్వాత పాలక వర్గాలు కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ల పరిపాలనలో అనేక ఒడిదుడుకుల్లో ఆర్థిక వ్యవస్థ కలిగింది వాళ్ళ పరిపాలన కారణంగా 91 నుంచి నూతన ఆర్థిక విధానాల పేరుతో ప్రపంచ బ్యాంక్ ఆదేశిత విధానాలను దేశం ప్రవేశపెట్టారు ఆ తర్వాత ధనికులు మరింతగా పెరిగారు పేదరికం మరింత పెరిగింది ఈ నూతన సరళీకరణ ఆర్థిక విధానాన్ని పోరాడిన దాంట్లో కమ్యూనిస్టులు అగ్రగామం కానీ సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగిన ఎలక్ట్రిసిటీ పోరాటం కానీ అంతకుముందు సాగినటువంటి పొడు భూముల పోరాటాలు కానీ ఇప్పటికీ సాగుతున్నటువంటి పబ్లిక్ సెక్టర్ రక్షణ పోరాటాలు కానీ ఇంకా ఈ దేశంలో ఉన్న సంపదని కార్పొరేట్ శక్తులు కట్టబెట్టే ప్రయత్నాలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటాలు సెక్యులరిజంకి ఈ రోజున వచ్చిన ప్రమాదానికి వ్యతిరేకంగా నిలబడ్డ తీరు కానీ ఈ రకంగా ఎన్నో విజయాలు కమ్యూనిస్ట్ పార్టీ సాధించింది మూడు రాష్ట్రాల్లో బెంగాల్ కేరళ త్రిపుర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసి లక్షలాది ఎకరాల భూములు పంచడంలో పంచాయతీ పరిపాలన గ్రామస్థాయిల్లో వికేంద్రీకరణ చేయడంలో ముఖ్యమైన పాత్ర కమ్యూనిస్టులు వహించారు ఈ రోజున మోడీ ప్రభుత్వం యొక్క మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా వికరంగా పోరాడుతుంది కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో కూడా బలహీనంగా ఉన్నప్పటికీ ఆర్గనైజేషన్గా సిద్ధాంతపరంగా చూస్తే మానవ జాతి ఎదుర్కొన్న అన్ని సమస్యలకు శాశ్వత శాస్త్రీయమైన పరిష్కారాన్ని చూపిస్తున్న శక్తిగా కమ్యూనిస్ట్ పార్టీ ఉంది ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే దానికోసం వాళ్ళ అంతర్జాతీయ పరిస్థితులు కానీ జాతీయ పరిస్థితులు కానీ అనుకూలంగా ఉన్నాయి ఉద్యమ శ్రేయోగులాశ్రమలు ఉత్సాహంగా కదిలేదే కాబట్టి పార్టీ ముందు తీసుకోవాల్సిన ఉందని ఈ మోడీ అట్లాగే కేసీఆర్
प्रभुत् प्रजा व्यतिरेक प्रचार व्यतिरेक योजना व्यवसाय चटा कार्मिक बोर्ड बिल्ल अगर पीएससी प्रवेटीकरण व्यतिरेक जगह पोराटा पल राष्ट्र प्रभुत्व एलआर चट असइनमेंट भूमि लाने प्रयत्ना वीटन व्यतिरेक आवय का उद्यम वीटने पागने प्रजु उद्यम అదే విధంగా మోబాదు పార్టీ నిర్మాత పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ జి నాగయ్య గారి సభకు పరిచయం కావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వరంగల్ పెద్దలు మన పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ వర్గ సభ్యులు ఈ ప్రాంతవాసి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ నుంచి కమ్యూనిస్ట్ ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించి ఉన్నటువంటి కామ్రేడ్ జి రావు గారు మన పార్టీ సీనియర్ నాయకులు राष्ट्र कांग्रेस वार प्रत्येक आह्वास्ता अदे विधा मन जिला कार्यदर्शि वर्ग सभ्यु कमरे सूर्य स्वामी गारु वेदिक मीदकि आह्वानिस्ता मन अंदर तेलुसु वंदेळ्ळ कम्यूनिस्ट उद्यम प्रस्थानानि पुरस्करिंचुकोनि पंद इन वेल इरव संवस कम्यूनिस्ट उद्यम एद्रकड़क जयापजया प्रजल पट कम्यूनिस्ट उद्यम निर्वहित कर्तव्य देश स्वातंत्र देश में उनेक रकल आटंकाल तुम निर्वहित पात्र मननम चुस्कू रेल इरवे पार्टी निर्माण मन मुदर कर्तव्या मरकसारी पुनरावलोकन चुस्कनी कर्तव्य मुझक पोटे मरी क्रम लाला राष्ट्र व्याप्त देशव्याप्त मैं सबल सवेश जब को प्रत्यक्ष सवेश आनलो मन कम्यूनस्ट कर्तव्या कम्यूनस्ट अवसरा प्रजल मध्य मन उड़ा प्रयत्न चसाजु एम तरह मन पार्टी राष्ट्र कार्यदर्शि गार రావాలని నగరాభివృద్ధి కోసం తెలంగాణ ఆవిర్భావంగానే అంత ముందు ఉమ్మడి ఆంధ్రలో గాని మరి పాదయాత్ర ద్వారా రాష్ట్రాన్ని పుట్టుకొట్టడమే కాకుండా ప్రజా సమస్యల మీద అనునిత్యం పోరాడుతున్నటువంటి మన ఉద్యమ నేత మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామరేడ్ తమ్మినేని గారిని సమరుద్దేశించి ముందుగా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. अक्टोबर 17వ తేదీన మన పార్టీ పుట్టింది. మన పార్టీ పుట్టింది అనగానే కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పుట్టింది అనుకోవద్దు. కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అనేది 64 లో ఏర్పడింది. తప్పని పరిస్థితుల్లో ఉమ్మడి కమ్యూనిస్ట్ ఉద్యమంలో వచ్చినటువంటి సైద్ధాంతిక విభేదాలు భారత విప్లవ కమ్యూనిస్ట్ ఉద్యమం నిలబెట్టే దాని కోసం సిపిఎం పార్టీని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆనాడు మన ప్రీతమ నేత కమల్ పుచ్చలపల్లి సుందరయ్య గారి నాయకత్వంలో ఆయన ప్రధాన కార్యదర్శిగా నవరత్నాలను వడే 9 మంది జ్యోతిబాసు ఆ పేరు బసవకున్నయ్య బెట్టి రణదేవి నమ్మతిరి బాబు
దాస్ గుప్తా, పి రామమూర్తి, ఏకే గోపాలన్ ఇలాంటి పెద్దలతో 9 మందితో పల్లెటూరు ఏర్పడింది. కానీ 100 సంవత్సరాల క్రితం పుట్టిన కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ. ఆ కమ్యూనిస్ట్ పార్టీ నిజమైన వారసులు మనమే కాబట్టి ఆ పుట్టినరోజు 100 సంవత్సరాల పండుగను మనం జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం అంతా 2020లో. అయితే మన దేశ కమ్యూనిస్ట్ పార్టీ కాస్ట్లో ఎందుకు పుట్టింది? సోవియట్ యూనియన్లో టాస్కెంట్ అనే నగరంలో సిపిఐ పార్టీ ఏర్పాటైంది. ఎందుకు అలా జరిగింది అన్నప్పుడు, అప్పటికి మనం స్వతంత్రం రాలేదు, మన దేశంలో బ్రిటిష్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఈ బ్రిటిష్ వాళ్ళు విప్లవకారుల పైన కమ్యూనిస్టుల పైన స్వాతంత్రోద్యమం కోసం పోరాడుతున్నటువంటి అనేక మంది దేశభక్తుల పైన చాలా పెద్ద ఎత్తున దాడులు, కేసులు, చిత్రహింసలు ఇట్లాంటి నిర్బంధాలు కొనసాగిస్తాము. అప్పుడే 1920 అంటే సరిగ్గా 3 సంవత్సరాల క్రితం 1917లో రష్యాలో లెనిన్ నాయకత్వంలో కమ్యూనిస్టుల నాయకత్వంలో సోషలిస్ట్ విప్లవం జయప్రదమై ఆ రష్యాని జార్ చక్రవర్తి నియంతృత్వ పరిపాలన నుంచి ముక్తి చేసి కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలన ఏర్పడింది. అదే మొట్టమొదటి సోషలిస్ట్ విప్లవం. అంటే ఈ భూమి పైన ఎన్నో దేశాలు ఉన్నాయి, ఇప్పుడు 200 పైగా. కానీ ఏ దేశంలోనైనా సరే ఉన్నవాడు లేనివాడు, చదువుకున్నవాడు లేనివాడు, భూమి ఉన్నవాడు లేనివాడు, ఇట్లాంటి అంతరాలు, ఎక్కువ కులం తక్కువ కులం, ఇట్లాంటి దోపిడీలు ఇవన్నీ జరుగుతున్నాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి అన్ని దేశాల్లో. మొదటిసారిగా ఈ అసమానత్వం వద్దు, ఉన్నా లేని తేడా వద్దు, భూమి, నీరు, గాలి అందరికీ సమానమే, అందరికీ విద్య ఉండాలి, అందరికీ ఇల్లు ఉండాలి, అందరికీ తిండి ఉండాలి, అందరికీ చదువు ఉండాలి, చదివిన వాళ్ళకి ఉద్యోగం ఉండాలి, ఉద్యోగం ఉన్న వాళ్ళకి సరైన జీతం ఉండాలి, ఇట్లాంటి నినాదాలతో కమ్యూనిస్ట్ ఉద్యమం ఏదైతే గొప్ప విప్లవాలు నడిపిందో ఆ విప్లవం జయప్రదమై కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి రావడం, సోషలిస్టు వ్యవస్థని స్థాపించడం అనేది ఈ భూమి పైన మొట్టమొదటిగా జరిగింది. మొదటి రాజ్యం లెనిన్ నాయకత్వంలో సోవియట్ యూనియన్, అది రష్యా. ఆ విప్లవం జయప్రదమైనప్పుడు ఆ దేశంలో ప్రజలకే కాకుండా మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఒక ఉత్సాహం వచ్చింది. ఒక పేదల రాజ్యం ఏర్పడిందట, కమ్యూనిస్ట్ రాజ్యం ఏర్పడిందట, అక్కడ అందరికీ సమాన హక్కులు ఇచ్చారట, మరి మన దేశంలో కూడా అట్లాంటి రాజ్యం తెచ్చుకోవాలి మనం అనే ఆశతో, ఉత్సాహంతో, ఆ ఉత్తేజంతో అనేక దేశాల నుంచి సోవియట్ యూనియన్కు ప్రయాణం కట్టారు చాలామంది. ప్రయాణం కట్టడం అంటే వాళ్ళు ఉన్నట్టుగా బస్సులు, రైళ్లు, విమానాలు వీటిలో ప్రయాణం చేసి అధికారపూర్వకం ఎక్కడికి పోయే అవకాశం లేదు. రహస్య మార్గాల్లో నడుచుకుంటూ కొన్ని సముద్రాల ఓడలు పొందుంటే వాటిల్లో పనివాళ్ళుగా చేరి రకరకాల మార్గాల ద్వారా 100,000 మంది అనేక దేశాల నుంచి సోవియట్ యూనియన్కి చేరుకున్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత లెనిన్ని కలుసుకోవాలని, స్టాలిన్ని కలుసుకోవాలని, కమ్యూనిస్ట్ నాయకులను కలుసుకోవాలని చాలా ప్రయత్నాలు చేసి వాళ్ళని కలుసుకొని వాళ్ళతో చర్చలు జరిపి ఆ రకంగా అక్కడే 7 సంవత్సరాల పాటు ఉండి కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు నేర్చుకొని పూర్తి స్థాయి కమ్యూనిస్టులుగా తయారై అక్కడ కమిటీలుగా ఏర్పడి వివిధ దేశాలకు ప్రయాణమై సొంత దేశాలకు వెళ్ళి ఆ సొంత దేశాల్లో కమ్యూనిస్ట్ ఉద్యమాలని, కార్యక్రమాలని ప్రారంభించేవాడు. ఆ రకంగా మన దేశం నుంచి వెళ్ళిన విప్లవకారులు అనేక మంది సోవియట్ యూనియన్లో లెనిన్ని కలుసుకొని, స్టాలిన్ని కలుసుకొని మాట్లాడి మేము ఇండియా నుంచి వచ్చాం, మా దేశంలో కమ్యూనిస్ట్ పార్టీని స్థాపిస్తాం, అందుకని మమ్మల్ని సమావేశం చేసి సిద్ధాంతాల వివరాలని చెప్పి మాకు కమిటీ వేయండి, మా నాయకత్వాన్ని ఇవ్వండి అని చెప్పి అక్కడ వాళ్ళతో సంప్రదించడం జరిగింది. ఆ రకంగా 1920లో అక్టోబర్ 17వ తేదీన టాస్కెంట్ అనే నగరంలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో 7 గురితో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. ఈ 7 గురిలో ఎంఎన్ రాయ్ చాలా ముఖ్యమైన నాయకుడు. ఆయన భారతదేశానికి సంబంధించిన వాడు, అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమానికి నాయకత్వం వహించి అనేక సిద్ధంగా ఆయన, ఆయన భార్య ఎవలిన్ రాయ్, అట్లాగే